హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకు మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసాను. మీకు చాలా చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేంటంటే ఓల్డ్ శారీస్ని న్యూ లుక్ ఎలా తెప్పించాలి అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశానండి. ఈ వీడియోలో ఓల్డ్ శారీస్, 10 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ శారీస్ కూడా చక్కగా న్యూ లుక్ తెప్పించవచ్చు. వాటికి ఓల్డ్ బ్లౌజెస్ అన్నీ ఓల్డ్ అయిపోయి పాడైపోయి ఉంటాయి కదా, వాటికి బ్లౌజెస్ ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, వాటికి వర్క్ ఎలా చేయించుకోవాలి, సింపుల్గా రీజనబుల్ కాస్ట్లో ఎలా వర్క్ చేయించుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడే కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను చెప్పాను కదా ఓల్డ్ శారీస్ అని చెప్పి, ఇవి 10 ఇయర్స్ బిఫోర్ శారీస్ అనమాట, ఓల్డ్ శారీస్ అండి. ఈ ఓల్డ్ శారీస్కి న్యూ లుక్ ఎలా తెప్పించాలని చెప్పి నేను అన్నాను కదా. ఈ ఓల్డ్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో, కంచి పట్టు శారీస్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి. ఇలా వచ్చేసింది మొత్తం గోల్డ్ జెరీ వచ్చేసిందండి, ఇలా థ్రెడ్ జెరీ థ్రెడ్తో ఇలా వచ్చేసింది శారీ మొత్తం. ఇది వచ్చేసి శారీ పర్పుల్ కలర్ అనమాట, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి శారీస్ అన్నీ వేస్ట్ అయిపోతే మనం చూడలేము, వదిలేయలేము కదా అలా అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు కావాలన్నా కానీ కొనుక్కోలేము. అందుకని చెప్పేసి న్యూ లుక్ తెప్పించడం కోసం మంచి బ్లౌజ్ కుట్టించుకుంటే, దీనికి స్టిచ్చింగ్ చేయించుకుంటే, దీనికి కాంట్రాస్టింగ్గా వేసుకోవచ్చు, వేరే వేటి శారీస్ కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా శారీ మొత్తం ఈ విధంగా వచ్చేసింది. దీనికి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను, అది కూడా ఎలా ఉందో నేను చూపిస్తాను అనమాట. శారీ అంతా పళ్ళు అంతా ఇలా వచ్చేసింది, జెరీ మొత్తం శారీ అంతా ఇలా చెక్స్ లాగా సిల్లీ థ్రెడ్తో వచ్చేసింది, గోల్డ్ థ్రెడ్తో మొత్తం టోటల్గా ఇలా వచ్చేసింది. శారీ అంతా చాలా సూపర్గా ఉంది, కలర్ కూడా సూపర్ అండి, అసలు పర్పుల్ కలర్ అనమాట. శారీ మొత్తం పర్పుల్ కలర్ వచ్చింది, ఇలాగా చాలా చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి వీణ మృదంగాలతో ఈ విధంగా మొత్తం జెరీ వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట దీనికి థ్రెడ్. దీనికి వచ్చేసి బ్లౌజ్ రీసెంట్గా తీసుకొని ఇలా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనమాట ఇది. ఈ క్లాత్ చాలా చాలా బాగుంటుంది. ఈ క్లాత్ని ఇలా మనకి 1 మీటరా 80 పాయింట్స్ అలా తీసుకొని ఇలా వర్క్ చేయించాము, సింపుల్గా సూపర్ కనిపిస్తుంది లుక్ మాత్రం. ఇది ఎందుకు ఇలా ఉంది అంటే దీనికి కస్టమైజ్డ్గా వర్క్ చేశారండి. దీంట్లో చెప్పాను కదా శారీలో వీణ మృదంగాలు వచ్చాయి అని చెప్పేసి, అలా ఇలా వీణ మృదంగాలు వచ్చాయి కాబట్టి దానికి కస్టమైజ్డ్గా కూడా ఇలా వర్క్ చేశారు. ఈ వర్క్ కూడా నేను తన దగ్గరే చేయించాను, చాలా చాలా బాగా చేస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్ కూడా. ఇది కలర్ వచ్చేసి సేమ్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఇలా తీసుకొని ఇలా గోల్డ్ టచ్ అప్ ఇచ్చారనమాట, సింపుల్గా లుక్ మాత్రం ఆసమ్. ఇలా హ్యాండ్కి వచ్చేసి సన్నగా పైప్ లైనింగ్ లాగా గోల్డ్ థ్రెడ్తో ఇలా ఇచ్చారనమాట. మొత్తం బ్లౌజ్ అంతా ఇలా ఓవరాల్ లుక్ వచ్చేసి బ్లౌజ్ అంతా ఇలా వచ్చిందండి. బ్యాక్ సైడ్ అంతా ఇలాగా సింపుల్గా నీట్గా కనిపిస్తుంది, వర్క్ కూడా చాలా చాలా బాగుంది. లీఫ్ లాగా ఇలా డిజైన్ చాలా సింపుల్గా ఉంది. ఇలా ఇదొక బ్లౌజ్ అనేది ఒక ఈ శారీ మీద కాదండి, ప్లెయిన్ శారీస్ మీదకి వేటి మీదకైనా కాంట్రాస్టింగ్ కలర్స్ తీసుకున్నప్పుడు వాటి మీదకి సడన్గా శారీ ఉంటుంది, టైంకి బ్లౌజ్ దొరకదు, అలాంటప్పుడు ఎలా అయినా కానీ బ్లౌజెస్ అనేవి వేసుకోవచ్చు. ఒక ఈ శారీ మీదకి కాదు, ఏ శారీ మీదకైనా యూస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇలా తీసుకొని ఈ క్లాత్ని ఇలా స్టిచ్చింగ్ చేసాము. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది, ఈ క్లాత్ అయితే సూపర్గా వచ్చేస్తారు. ఇలా హౌ టు ఓల్డ్ శారీస్ న్యూ లుక్కి ఎలా తెప్పించాలి అని చెప్పేసి ఇలా వర్క్ చేయించామన్నమాట. బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా అనమాట, నేను దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి. హౌ టు బికమ్ ఓల్డ్ లుక్ ఇంటూ న్యూ శారీస్ న్యూ అనమాట, న్యూ లుక్ చూడండి ఎంత బాగుందో. వీణ మృదంగాలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, సూపర్గా ఉంది లుక్ మాత్రం. చాలా సింపుల్గా రీజనబుల్ కాస్ట్లో ఇలా అయిపోతుందనమాట. ఈ శారీస్ వచ్చేసి కంచి పట్టు శారీస్ కదా, ఈ కంచి పట్టు శారీస్ మళ్ళీ ఇలా లాస్ట్ టైం లాగానే ట్రెండింగ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది, ఓల్డ్ అంతా న్యూ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అలాగా ఇలాగ కంచి పట్టు శారీస్ పెద్ద పెద్ద బోర్డర్స్ ఇలా అంతా మళ్ళీ ఇప్పుడు న్యూ ట్రెండ్ వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇలా ఈ శారీస్కి ఇలా బ్లౌజెస్ స్టిచ్ చేయించితే చాలా బాగుంటుంది. దీనికి కాకుండా వేటికైనా వేసుకోవచ్చు అని చెప్పేసి, ఇది ఎవర్ గ్రీన్ బ్లౌజ్ అనమాట, వేటి మీదకైనా వేసుకోవచ్చు అనమాట. ఎవర్ గ్రీన్ అంటే ఏ శారీస్ మీదకి వేసుకున్నా కానీ దీని లుక్ మాత్రం సూపర్గా కనిపిస్తుంది.
ప్లెయిన్ శారీ మీదకి 8 మీదకి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. టైంకి శారీ మీద బ్లౌజ్ లేదు అనుకోకుండా వేసేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా సూపర్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా బ్లౌజ్ అంతా ఇదనమాట. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఇలా చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంత బాగుంది అంటే దీనికి ఇచ్చిన ఫినిషింగ్ అలాంటిది అనమాట. అంత బాగా ఇచ్చారు ఫినిషింగ్, చాలా సూపర్గా ఇచ్చారు. థ్రెడ్ వర్క్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది అనమాట, గోల్డ్ థ్రెడ్ వర్క్ అనేది. ఇలా ఇవ్వడం వల్లనే దీనికి ఇంత లుక్ వచ్చింది. ఫైనల్గా బ్లౌజ్ అంతా ఇలా, బ్యాక్ సైడ్ అంతా ఇలా. ఓవరాల్గా ఇదనమాట బ్లౌజ్. శారీ వచ్చేసి ఇది. ఇంకా ఈ రెండు వేసుకుంటే లుక్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా సూపర్గా ఉంది. నాకైతే సూపర్గా నచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఓల్డ్ శారీ అనమాట. ఈ ఓల్డ్ శారీకి ఏం చేసామంటే దీనికి కూడా అలానే సేమ్ ఇలా గోల్డ్ థ్రెడ్తో ఇలా వచ్చింది అనమాట. బోర్డర్ వచ్చేసి ఇదంతా ఓవరాల్గా శారీ అంతా ఇలా వచ్చేసింది. దీనికి కూడా కొంచెం ఈ బ్లౌజ్కి ఇదే సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ క్లాత్ తీసుకొని గోల్డ్ టచ్ చెప్పిస్తే బాగుంటుందని చెప్పి దీనికి కూడా అదే విధంగా చేయించాము. ఇది కూడా సేమ్ కంచి పట్టు శారీయే. సూపర్గా ఉంది శారీ అంతా. గ్రీన్ కలర్ అనమాట శారీ మొత్తం. ఇది వచ్చింది ఓవరాల్ లుక్ వచ్చేసి. ఇలా లోపల వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. మొత్తం గోల్డ్తోనే వచ్చేసింది పళ్ళు, మొత్తం గోల్డ్ థ్రెడ్తో ఇలా బోర్డర్స్ లాగా ఇలా నెమలి పించలు వచ్చాయండి. శారీ అంతా నెమలి పించల్లాగా వచ్చిందనమాట. హంసలు అలాగొచ్చింది. దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో శారీని. ఇలాంటి శారీస్ అన్ని వేస్ట్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకని దీనికి న్యూ లుక్ ఎలా తేవాలి అని చెప్పేసి ఇలా నేను మళ్ళీ క్లాత్ తీసుకొని సేమ్ క్లాత్ తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేయించాను. ఇది కూడా సూపర్గా ఉంది సేమ్ అదే. కానీ దీనికి ఏం కలర్ ఎలా అయితే వర్క్ దీంట్లో ఏమొచ్చిందో సేమ్ అలాగే కస్టమైజ్డ్గా దీనికి వర్క్ చేశారు. దానికి తగ్గట్టుగా అది, దీనికి ఇలా ఇది, దీనికి తగ్గట్టుగా ఇదే వర్క్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయి హంసలు, ఎంత బాగా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అసలు వర్క్ కూడా సూపర్, ఫినిషింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. సూపర్గా చేస్తారు అసలు, చాలా బాగుంటుంది. నేను అడ్రస్ మీకు కంపల్సరిగా డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. తప్పకుండా ఒకసారి మీరు దగ్గరలో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. చాలా చాలా బాగుంటుంది. ఓల్డ్ శారీస్ అన్నీ తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఇలా స్టిచ్చింగ్ చేయించేసుకోండి. క్లాత్ తీసుకొని మనకు దగ్గర క్లాత్ తీసుకెళ్ళకపోయినా పర్లేదు, తను తీసుకొచ్చి కూడా ఇలా వర్క్ చేస్తుంది మనకి. చూడండి మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. ఏ శారీస్ మీదకి వేసుకున్నా కానీ చాలా సూపర్గా కనిపిస్తుంది. ఒక ఈ శారీ అని కాదు ఏ శారీ మీదకైనా ఇలా వేసుకోవచ్చు. చూడండి నెక్ పార్ట్ కూడా ఎంత డీప్గా చక్కగా ఇలా నెక్ అంతా బ్యాక్ అంతా సూపర్గా సింపుల్ గ్రాండ్ లుక్ అనమాట ఆఫీషియల్గా కనిపిస్తుంది. అసలు వేసుకుంటే మాత్రం ఇలా సింపుల్గా ఓవరాల్గా బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చేసింది. చాలా చాలా సూపర్గా ఉంది ఇదనమాట బ్లౌజ్ అంతా. దీనికి కూడా ఇలా గోల్డ్ థ్రెడ్తో టచ్అప్ ఇచ్చేశారు. ఓవరాల్గా ఇలా ఇచ్చేసారు మొత్తము. ఏ శారీ మీదకి వేసుకున్నా సూపర్గా కనిపిస్తుంది. అసలు గ్రాండ్ గ్రాండ్ ఫంక్షన్స్ వేసుకుంటే అవసరం అనమాట. లుక్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా బ్లౌజ్ మొత్తం ఇలా, ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వన్ సైడ్ పళ్ళు పడిపోతుంది కదా, ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఈ సైడ్ వరకు ఇలా చేశారు వర్క్. చాలా బాగుంది. ఇది ఎందుకు ఇంత బాగుంది అంటే దీనికి ఇచ్చిన వర్క్ ఇలాంటిది అనమాట. ఇంత బాగుండడానికి కారణం వాళ్ళు చేసిన వర్క్, దీనికి సెట్ చేశారు ఇలాగా. అసలు రెండు వేసుకొని చూస్తే మాత్రం అవసరము. ఓల్డ్ శారీస్ని ఇలా న్యూ లుక్ తెప్పించవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను శారీ చూపించట్లేదు, ఓన్లీ బ్లౌజ్ వరకే చూపిస్తున్నాను. ఇది ఇది బ్రైడల్ బ్లౌజ్ అనమాట. ఇది పెళ్లి కూతుర్లు వేసుకుంటారు కదా పెళ్ళప్పుడు గ్రాండ్ గ్రాండ్గా వేసుకోవడానికి, ఇది బ్రైడల్గా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వర్క్ చేయించుకుంటే ఇది న్యూ వర్క్ అనమాట, లేటెస్ట్ మోడల్ అండి. ఇప్పుడు ట్రెండింగ్ బాగా నడుస్తుంది. ఇదంతా మనం ఎలాగా జ్యువెలరీ వేసుకుంటామో అలా జ్యువెలరీ మోడల్ వచ్చేసింది. వర్క్ అంతా ఇలా హెవీగా గ్రాండ్గా కనిపిస్తుంది. అసలు బ్యాక్ సైడ్ అంతా ఇలా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా అనమాట. హ్యాండ్స్ కొట్ చేసి చూశారు కదా, ఇలా ఎల్లో కలర్ ఇక్కడ టచ్అప్ ఇచ్చారు. ఇది కూడా నేను చూపిస్తున్నాను ఫ్లవర్ దగ్గరగా పెట్టి మరి. ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్ టచ్అప్ ఎందుకు ఇచ్చారు అంటే దీనికి కలర్ శారీ, పట్టు కలర్ శారీ వచ్చేసి ఎల్లో కలర్, అందుకని చెప్పేసి కొంచెం ఎల్లో టచ్అప్ ఇచ్చారు. ఇది కూడా కాంట్రాస్టింగ్ కలర్, దేని మీదకైనా వేసుకోవచ్చు.
అందుకని ఇప్పుడు ఒక శారీ ఉంది, దానికి ఏ బ్లౌజ్ తీసుకోవాలి, శారీ అంతా ఒక్కటే వచ్చింది మనకు అర్థం కాలేదనుకోండి, ఇలా కాంట్రాస్టింగ్ క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేయించుకుంటే అసలు దేని మీదకైనా కాంట్రాస్టింగ్గా వేసుకోవచ్చు. ఒక్క శారీ మీద కానీ కదా, ఏ శారీ మీద వేసుకున్నా కానీ లుక్ మాత్రం అదిరిపోతుంది. చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో శారీ, అంతా ఫుల్ గ్రాండ్గా. శారీ కన్నా బ్లౌజ్ వేస్తే ఇంకా శారీ లుక్కే మారిపోతుంది అన్నట్లుంది, అంత గ్రాండ్గా ఉంది. బ్లౌజ్ పార్ట్ మొత్తం ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేను దగ్గరగా పెట్టి మరీ చూపిస్తున్నాను, వర్క్ మీకు అర్థమవుతుందని చెప్పేసి. చూస్తున్నారు కదా ఇలా బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. దీనికి వచ్చేసి ఇవన్నీ గోల్డ్ పూసలు కదా, ఇదంతా గోల్డ్ అన్నమాట. గోల్డ్ బీడ్స్ని ఈ విధంగా మొత్తం వర్క్ చేశారు. హ్యాండ్ మొత్తం ఇది ఎల్బో హ్యాండ్ కూడా కాదు, షార్ట్ హ్యాండ్ లాగా కూడా స్టిచింగ్ చేయించుకోవచ్చు. ఆఫ్ వస్తుంది అనమాట, ఈ షార్ట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడంతా ఎల్బో ట్రెండింగ్ నడుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇలా ఎల్బో కుట్టించుకున్నాము. చాలా చాలా బాగుంది అసలు. బ్యాక్ సైడ్ అంతా చూసారు కదా, ఈ జ్యువెలరీ వర్క్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి, ఇది మళ్ళీ నడుస్తుంది. ఫ్రంట్ కూడా ఇలాగా జ్యువెలరీ వర్క్ ఇక్కడ వరకు చేశారు. సింగిల్ సైడ్ చేస్తారు కదా, అలా సింగిల్ సైడ్ చేశారనమాట. ఇటు సైడ్ ఇంకా ఇక్కడ వరకు చేశారు. టూ సైడ్స్ ఇలా వచ్చింది వర్క్, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ పూసలు, ముచ్చ పూసలు అంటారు కదా, ఆ పూసలను వేసి ఇలా ఇలా చేశారు. వర్క్ కూడా ఈ షేప్లో వచ్చింది మొత్తం. ఓవరాల్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇక్కడ స్మాల్ చిన్న ఫ్లవర్ వచ్చేసి దీనికి ఎల్లో కలర్ టచ్ అప్పించి ఈ ఓవరాల్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఇలా గోల్డ్ బీడ్స్ వేయడం వల్ల చాలా చాలా బాగుంది. ఏదో ఆల్ ఓవర్గా కాకుండా, మరీ హెవీగా కాకుండా, ఇలా సింపుల్గా జ్యువెలరీ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా చేయించుకున్నామన్నమాట. అసలు చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఫినిషింగ్ కూడా, వర్క్ మాత్రం అవసరం. ఒక వర్క్ కదండి, స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. ఈ యొక్క బ్లౌజ్ తీసుకొని మనం వర్క్ చేయించుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా కుదరకపోతే అది శారీ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా స్టిచ్చింగ్ కూడా సూపర్గా ఉంది, వేసుకుంటే సూపర్ లుక్ అనమాట. అంత బాగుంది వర్క్ స్టిచ్చింగ్, చాలా బాగా కుదిరితేనే బ్లౌజ్ అందం అనేది బాగుంటుంది. అంత పెట్టినా కానీ వేస్ట్ కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కుదరకపోతే, అందుకని చెప్పేసి నేను స్టిచ్చింగ్ కూడా అక్కడే చేయించుకున్నాను. అందుకని ఇంత బాగుంది, నేను వర్క్ స్టిచ్చింగ్ రెండు తన దగ్గర చేయించుకుంటాను. అసలు చాలా చాలా బాగా చేస్తుంది చూడండి. మొత్తం ఇలా ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ ఇలాగా, బ్యాక్ సైడ్ ఇలాగా, మొత్తం టోటల్ వర్క్ అంతా ఇలాగా. నేను ఇలా చూపించడానికి అవ్వట్లేదని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఇలా కూడా చూడండి ఒక్కసారి, ఇలా అనమాట ఒక హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది బ్రైట్గా వర్క్ అనేది. ఏదో బ్లౌజ్ అన్ని ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ అంటారు కదా, అలాగనమాట. ఇదంతా చెక్స్ వచ్చేసిందండి, దీనికి మువ్వలు చెక్స్, మొత్తం గోల్డ్ బీడ్స్. ఇప్పుడు ఈ ఫ్యాషన్ జ్యువెలరీ ఫ్యాషన్ అనేది బాగా ట్రెండింగ్ నడుస్తుంది. ఈ జ్యువెలరీ మోడల్ బాగా ట్రెండ్ నడుస్తుంది, అందుకని చెప్పేసి ఇలా చేయించుకుంటే బాగుంటుందని, మొత్తం జ్యువెలరీ వర్క్ కదా అని చెప్పేసి ఇలా చేయించామన్నమాట. ఐడియా ఈజ్ ఇంపార్టెంట్, ఏదో చేయించాము ఆల్ ఓవర్గా కాకుండా ఒక యూనిక్గా ఉంటుంది అన్నమాట ఈ వర్క్ అనేది, చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా చేయించాం. ఫైనల్గా బ్లౌజ్ అంటే ఇదన్నమాట, ఇలా వచ్చేసింది. హ్యాండ్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా మొత్తం ఇదంతా బోటీస్ ఇచ్చారు, ఇలా గోల్డ్ బీడ్స్తో ఇలా బోటీస్ లాగా ఇచ్చేశారు. ప్లెయిన్గా లేకుండా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుందని, అసలు గ్రాండ్గా అంటే మామూలుగా గ్రాండ్గా కాదు, హైలైట్ ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే. దీనికి ఎల్లో కలర్ పట్టు శారీ కదా, కాంబినేషన్ రెండు వేసుకుంటే సూపర్ అనమాట. కాంట్రాస్టింగ్ కలర్స్కి ఏట్లకైనా సూపర్గా కనిపిస్తుంది. ఒక శారీకి అని కాకుండా ఏ శారీకి వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. నాకైతే సూపర్గా నచ్చేసింది, మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది, పింక్ అండ్ గ్రీన్ కలర్. ఈ రెండు కలర్ కాంబినేషన్స్ అసలు అదిరిపోతాయి, ఏ శారీ అయినా ఈ రెండు కలర్ కాంబినేషన్స్లో వస్తే ఇంకా శారీ సూపర్ లుక్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదంతా సింపుల్గా ఉంది కానీ శారీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇదంతా గోల్డ్ బోటీస్ ఇలా వచ్చాయి, శారీ అంతా ఓవరాల్గా ఇలా వచ్చేసింది. పింక్ కలర్కి ఇలా లీఫ్ డిజైన్లో గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. శారీ అంతా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఓవరాల్గా. కింద వచ్చేసి ఇలా పెద్ద బోర్డర్ వచ్చింది, చెప్పాను కదా ఇప్పుడు పెద్ద బోర్డర్ ట్రెండింగ్ నడుస్తుందని. ఇలా గ్రీన్ కలర్లో ఇలా వచ్చింది, ఇలా పళ్ళు అంతా ఓన్లీ గ్రీన్ కలర్లో వచ్చేసింది. శారీ టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది, పళ్ళు మాత్రం ఓన్లీ గ్రీన్ కలర్లో వచ్చి ఇలా గోల్డ్ బోటీస్ వచ్చాయి. ఓవరాల్గా శారీ అయితే ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఇదండి చూడండి, సూపర్గా ఉంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది.
నాకు కూడా బాగుందని అనుకుంటున్నాను. నేనైతే వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఒకసారి కట్టుకొని నేను ఫోటోలో కూడా చూపిస్తాను నేను మీకు. చాలా చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఈ శారీకి ఇప్పుడు నేను తీసుకున్నాను ఒక బ్లౌజ్. ఆ బ్లౌజ్ ఏంటంటే ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బాగుంటుంది అని చెప్పేసి ఇలా శారీ వచ్చింది కదా. ఈ శారీకి టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది కాబట్టి ఈ గ్రీన్ కలర్ని నేను తీసుకొని ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను అన్నమాట. ఇలా బ్లౌజ్ వచ్చేసి ఈ వర్క్ చేయించాను. ఇది టెంపుల్ వర్క్ అంటారు కదా, ఆ టైప్ వర్క్ చేయించాను. ఈ టెంపుల్ కూడా ఇలా గోల్డ్ బీడ్స్లో టెంపుల్ వర్క్. దీనికి పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేశారు. అది కూడా మీరు చూస్తున్నారో లేదో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అక్కడక్కడ బొటీస్ కూడా, బొటిక్స్ లాగా ఇలా పింక్ కలర్. ఎందుకంటే పింక్ కలర్ గ్రీన్ కలర్కి ఇలా టూ కలర్ కాంబినేషన్స్లో శారీ వచ్చింది కదా, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో శారీ వచ్చింది కదా, అందుకని చెప్పి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఇలా పింక్ కలర్తో థ్రెడ్ వర్క్ చేస్తే ఓవరాల్ లుక్ అయితే అదిరిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా థ్రెడ్, పింక్ థ్రెడ్ తీసుకొని వర్క్ చేయించామన్నమాట. అసలు చూడండి ఎంత బాగుందో. టెంపుల్ వర్క్ అంటారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా నడుస్తుంది. ట్రెండింగ్ చాలా బాగుంది. ఇలా హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ లైన్ చూసారా, గోల్డ్ అండ్ పింక్ టూ కలర్ కాంబినేషన్స్లో ఇలా ఇచ్చారనమాట. ఓవరాల్గా ఇదనమాట బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఇలాగా ఇలా కనిపిస్తుంది. దగ్గర కూడా చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ తన దగ్గరే స్టిచ్చింగ్ చేయించానండి. చాలా చాలా బాగున్నాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగనమాట గోల్డ్ బీడ్స్. ఏదో ఇది కూడా ఆల్ ఓవర్గా అందరూ ఇష్టపడరు కదా, కొంచెం ఇలా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటానని చూపిస్తున్నాను నేను. ఇది కొంచెం సింపుల్గా అండ్ గ్రాండ్ లుక్ ఆఫీషియల్. ఆ శారీ అండ్ ఈ బ్లౌజ్ రెండు వేసుకుంటే సూపర్గా కనిపిస్తుంది. ఆసమ్ లుక్ అనమాట. ఇక్కడ మొత్తం హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలానే వచ్చింది. ఇలా జస్ట్ సింపుల్గా పైన అంతా గోల్డ్ బొటీస్. ఇది కూడా ఎల్బో హ్యాండ్ శారీ, ఎల్బో హ్యాండ్స్ బ్లౌజు వచ్చేసి ఇక్కడ ఇదిగోండి. ఇలా గోల్డ్ బీడ్స్తో మొత్తం వర్క్ చేశారు. ఈ కలర్కి ఈ గోల్డ్ బీడ్స్తో ఇలా వర్క్ చేయడం వల్ల ఈ ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. నీట్గా కుదిరింది. వర్క్ మాత్రం అసలు ఆసమ్. మనకి వంక పెట్టాలి అనే లేదు, అంత బాగా కుదిరింది. ఇలా గ్రీన్ కలర్లో మొత్తం బ్లౌజ్ అంతా ఇలా వచ్చేసింది. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఈ నెక్ పెట్టించి ఇలాగ రౌండ్ షేప్లో ఈ నెక్కి ఇలా బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వర్క్ వచ్చింది. సారీ, ఆల్ ఓవర్గా అందరూ ఇష్టపడరు కదా అని చెప్పేసి ఇలా చేయించుకున్నాను. చాలా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. ఇది కూడా బ్లౌజ్ సూపర్గా కనిపిస్తుంది అన్నమాట లుక్ మాత్రం. ఇక్కడ గోల్డ్ బీడ్స్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఇలా వర్క్ చేయడం వల్ల ఈ లుక్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం ఇలా అన్నమాట. ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి ఇలాగా చాలా బాగుంది గోల్డ్ బీడ్స్ వల్ల. దీనికి ఇంత లుక్ రావడానికి ఫినిషింగ్ బాగుండడం వల్లే దీనికి ఇంత లుక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వరకు ఇలా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఎలాగో పళ్ళు పడిపోతుంది కదా, అందుకని చెప్పేసి వర్క్ చేయలేదన్నమాట. ఇలా వన్ సైడ్ చేశారు. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఓవరాల్ లుక్ ఇది బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. హ్యాండ్స్కి ఎలా ఉందో సేమ్ అదే థ్రెడ్, అదే వర్క్. ఇలా బ్యాక్ సైడ్ అంతా టెంపుల్ వర్క్ ఇలా ఇచ్చారు. దీన్ని టెంపుల్ వర్క్ అని అంటారు. చూడండి ఫైనల్గా ఇలా అనమాట. ఎంత బాగుందో. ఇది ఎందుకు ఇంత బాగుంది అంటే అసలు దీనికి వర్క్ చేయడం, ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల దీనికి ఇంత లుక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? ఫైనల్గా హ్యాండ్స్ ఇలాగా. ఒకసారి నేను పిక్ కూడా సైడ్న పిక్స్ యాడ్ చేస్తున్నాను, అవి కూడా మీరు ఒకసారి చూడండి. బాగుంది ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ రెండు కట్టుకుంటే అసలు ఆసమ్ అనమాట. ఇదిగోండి రెండు పెట్టి కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను. ఫైనల్గా గ్రీన్ అండ్ పింక్, గ్రీన్ అండ్ పింక్ ఈ రెండు వేసుకుంటే అసలు లుక్ మాత్రం అదిరిపోతుంది. ఓవరాల్ లుక్ సూపర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇంతకుముందు చేయించుకున్న బ్లౌజ్. దీనికి శారీ అక్కడ ఉందండి, అది కనిపించలేదు. ఇంకా అందుకని బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నాను. సింపుల్ వర్క్ అనమాట. ఇది కూడా నేను తన దగ్గరే చేయించాను. ఇది వచ్చేసి శారీ వచ్చేసి పర్పుల్ కలర్, అందుకని చెప్పేసి పర్పుల్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఇలా వర్క్ చేసాము. పింక్ అండ్ పింక్ అంటే అది ఒక పర్పుల్ అనమాట, డార్క్ పింక్ అంటారు కదా అలా అనమాట. ఇదిగోండి మామిడి పిందల డిజైన్ అంటారు కదా, ఇలాగా మామిడి పిందల డిజైన్ ఆరెంజ్ కలర్ మీద ఇలా ఈ కలర్తో చేయడం వల్ల ఇది బాగా బ్రైట్గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా ఇలాగా ఇలా హ్యాంగింగ్స్ కూడా పెట్టించాను. టూ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ పెట్టిస్తే లుక్ మారిపోయింది. దీనికి సూపర్గా ఉంది ఇదంతా. ఫైనల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా
ఆమెడి పిందల డిజైను మొత్తము. ఇదండి, ఇంకా ఇది ఐరన్ లేదు అందుకని అంత నీట్గా కనిపించట్లేదు. గ్రీన్ కలర్ కూడా యూజ్ చేశారు. ఇలాంతా మామిడి పిందలు ఇలా చేశారు వర్క్. చాలా సింపుల్గా సూపర్గా ఉంది, క్లాసీ లుక్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ఇలా వచ్చింది. ఇలా హ్యాండ్ కూడా చూసారు, వి షేప్ హ్యాండ్స్ ఇలా పెట్టించుకున్నాము. ఇలా అన్ని ఎల్బో హ్యాండ్స్ ఎందుకో ఒక హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టించుకుందాం అని చెప్పేసి ఇలా హాఫ్ హ్యాండ్స్ కుట్టి స్టిచ్ చేయించుకున్నాను. ఇదివరకు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎల్బో హ్యాండ్స్ అయిపోతున్నాయి. ఇంకా చూసారు కదా, నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర. నెక్ వచ్చేసి సింగిల్ సైడ్ వర్క్ చేస్తారు. నేను ఇంకా సింగిల్ సైడ్ చేపించాను, సింగిల్ సైడే కదా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి సింగిల్ సైడ్ ఇలా చేపించాను. ఇంకా ఇటు సైడ్ ప్లెయిన్ అనమాట, ఒక సైడ్ వర్క్ చేశారు ఇలాగా. బ్యాక్ అంతా వచ్చేసి ఇలాగా. ఈ కలర్, ఆ కలర్ శారీకి బ్లౌజ్ వేస్తే కాంట్రాస్టింగ్గా ఉంటుంది, సూపర్గా కనిపించింది. ఆసమ్ అనమాట, చాలా చాలా బాగుంది. ఒక్కసారి వేశాను నేను. ఇది కూడా సూపర్గా ఉంది. మొత్తం మామిడి పిందె వర్క్ ఇలా చేశారు, టూ హ్యాండ్స్కి ఓవరాల్గా ఇలా వచ్చింది వర్క్. అయితే చాలా నీట్గా చేస్తారండి వర్క్ మాత్రం, అసలు చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్లౌజ్ అండ్ శారీ రెండు చూపిస్తున్నాను. చూసారు కదా పర్పుల్ కలర్ సూపర్ అనమాట. అసలు ఈ పర్పుల్ కలర్ శారీ నేను తీసుకొని 6 ఇయర్స్ అలా అయిపోయింది. ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ తీసుకున్నాను, కానీ దీనికి బ్లౌజ్ ఏం పాడు చేసేసారనమాట. అక్కడ కుట్టించుకున్నప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గర బ్లౌజ్ పాడైపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ దీనికి సేమ్ కలర్ ఇందాక చెప్పిన క్లాత్ ఏనండి. నేను ప్రతి శారీకి పట్టు శారీస్కి యూజ్ చేసేది అదే క్లాత్, ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ క్లాత్ అనమాట. ఈ క్లాత్కి తీసుకొని దీనిలోకి బాగుంటుంది ఇలా చేయించుకుంటేనే, ఇది దీనిలో ఏమి రాలేదు అని చెప్పేసి ఓన్లీ గోల్డ్ జెరీ వచ్చింది. శారీ అంతా సూపర్గా నీట్గా ఐరన్ చేయించుకుని పెట్టుకున్నాను నేను. ఇలా పట్టు బోర్డర్ అంతా ప్లెయిన్గా పట్టు క్లాత్ అయినండి. ఇది గోల్డ్ కలర్, అదే వర్క్తో జెరీతో చేశారు. పట్టు శారీస్ అంటే ఇంకా ఓవరాల్గా అదే అనమాట. శారీ అంతా ఇలా వచ్చింది, ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా అనమాట. శారీ అంతా చాలా బాగుంది. సైడ్ కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను నేను. ఇక్కడ చూసారు కదా ఇలాగా పళ్ళు అంతా ఇలా వచ్చింది అనమాట. ఓన్లీ గోల్డ్తోనే వచ్చేసింది, ఎక్కువ గ్రాండ్గా వచ్చేసింది. మొత్తం థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంది. పళ్ళు అంతా ఇలాగా, శారీ అంతా ఓవరాల్గా ఇలా వచ్చింది. చాలా చాలా సూపర్గా ఉంది. ఈ కలర్ శారీకి నేను వచ్చేసి సేమ్ కలర్ ఇలా బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించాను. చూసారు కదా ఇలాగా ఫ్రంట్ బ్యాక్, ఇలా బ్యాక్ సైడ్ ఈ ఇలా షేప్ వచ్చేసి పాట్ నెక్ అంటారు కదా, అలా చేయించామన్నమాట. అన్ని రౌండ్ నెక్స్ అయిపోతున్నాయి, ఇలా పాట్ నెక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఓవరాల్గా ఇలా పాట్ నెక్ చేయించాను. ఇది కూడా తన దగ్గరే చేయించాను. ఇది కనిపిస్తుంది కదా మీకు వర్క్, ఈ కలర్ అయితే ఇది తనే ప్రిఫర్ చేసింది. ఈ కలర్ అయితే ఈ శారీకి సేమ్ వర్క్ ఏం చేయాలో అర్థం కాక ఇలా గోల్డ్ అండ్ పింక్ కలర్లో వర్క్ చేస్తే ఇది బాగా కనిపిస్తుంది బ్లౌజ్కి అని చెప్పేసి, క్లాత్కి ఇది అయితే బాగుంటుందని చెప్పేసి తనే ఆ రెడ్ కలర్ ప్రిఫర్ చేసి మరీ చేసింది. చాలా చాలా బాగా చేసింది. కలర్ కాంబినేషన్ కూడా బాగా చాలా సెట్ చేస్తుందండి, చాలా మంచిగా. ఒక మనం శారీ క్లాత్ తీసుకొని వెళ్ళిపోతే చాలు, తనే నీట్గా సెట్ చేసి పెట్టేస్తుంది మనకి. మనకు కూడా తెలీదు అంత బాగా సెట్ చేస్తుంది. ఎలా అంటే ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి ఎలా అయినా, అందుకనే అంత బాగా సెట్ చేసి చెప్తుంది అనమాట. చూడండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, సూపర్గా ఉంది. ఈ పాట్ నెక్ వల్ల ఈ వర్క్ కూడా ఆ నెక్కు తగ్గట్టుగా డీప్ నెక్ పెట్టించుకొని ఇలా వర్క్ చేయించుకున్నాను. ఆ థ్రెడ్ కలర్ బాగా యూజ్ చేశారు. ఆ థ్రెడ్ అలా యూజ్ చేయడం వల్ల అంత గ్రాండ్గా కనిపిస్తుంది. దీనిలో అయితే ఆ థ్రెడ్ అయితే రాలేదు. శారీలో మీరు చూసారు కదా ఓన్లీ గోల్డ్ అండ్ పర్పుల్ కలరే వచ్చింది, కానీ ఓన్లీ గోల్డ్ పర్పుల్ కలర్ తాత్మీలో ఓన్లీ గోల్డ్ పెడితే కనిపించదు, ఈ థ్రెడ్ పెడితేనే ఇంత లుక్ వస్తుంది అని చెప్పేసి ఈ థ్రెడ్తో ఇలా ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇందాకన్నీ ఎలా ఫ్లవర్ అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అలా చేయించుకున్నాను. ఇది ఫ్లవర్ డిజైన్ ఆల్రెడీ ఉంది, ఎప్పుడు ఫ్లవర్ అలానే కాకుండా ఇలా కూడా చేయించుకుందామని ఎప్పుడు ఇలా చేయించాను. ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్తో ఇలా చేయించాను అనమాట ఓవరాల్ లుక్. ఇది కూడా హాఫ్ హ్యాండ్సే. ఇక్కడ చూసారు కదా మొత్తం బొటీస్ అనమాట. ఇది కూడా ఓవరాల్గా బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా
బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంత గ్రాండ్ గా మొత్తం ఫ్లవర్స్ గోల్డ్ బీడ్స్ పూసలు అంటారు కదా, గోల్డ్ బీడ్స్ కూడా కదా పూసలు, గోల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా జెర్రీ థ్రెడ్, ఆ థ్రెడ్ యూజ్ చేసేసి మొత్తం వర్క్ ఇలా చేశారు. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుంది, మరి గుచ్చుకొని కూడా గుచ్చుకోవట్లేదు అండి, వేసుకుంటే మాత్రం చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. శారీ అండ్ బ్లౌజ్ టూ కలర్స్ అసలు వేసుకుంటే చాలా బాగుంది. ఇది కదా ఇక్కడ చూస్తారు కదా, నేను మరి పెట్టుకొని చూపిస్తున్నాను, అంతా బాగుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందని చెప్పాను కదా, ఓవరాల్ గా ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇటు సైడ్ ఏం ప్లెయిన్ వచ్చేసింది, హ్యాండ్ కి హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇక్కడ ఇంకోండి చూపిస్తున్నాను ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేశారో, ఎలా వర్క్ చేశారో, డిజైన్ కూడా ఎంత వర్క్ జరిగిందో ఇలా అన్నమాట. ఇంకా ఫైనల్ గా ఇలా నేను శారీ పెట్టుకొని బ్లౌజ్ శారీ రెండు చూపిస్తున్నాను. ఇలాగా ఇంకా శారీ వేసుకొని ఇలా బ్లౌజ్ వేసుకొని చూపిస్తున్నాను, చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా కలెక్షన్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ పక్కనున్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి, అలా చేయడం వల్ల నేను చేసే ఇలాంటి వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.